నేను మీ సాయజానికి రా మీరు చూస్తున్నారు అవర్ ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకోని ఆలో పెట్టుకోండి మీ ద్వారా పోస్ట్ చేసిన వెంటనే మీరు తొందరగా ఈరోజు టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ బిట్స్ అండి స్పోర్ట్స్ గురించి కొన్ని బిట్స్ చూద్దాం ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ నెక్స్ట్ ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫార్ములా వన్ రేస్ డ్రైవర్ ఎవరైనా అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి నారాయణ కార్తికేయన్ నారాయణ కార్తికేయన్ అండి ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఏ వన్ గ్రాండ్ బ్రిక్స్ విజేత ఎవరైనా అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి నారాయణ కార్తికేయ్ జూహై చైనా రెండు వేల ఏడులో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా వన్ టీమ్ ఎవరిని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఫోర్స్ ఇండియా ఎఫ్ వన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్చరీ హీరో ప్రపంచ రికార్డులో శ్రమం చేసిన వ్యక్తి ఎవరైనా అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి లింబారాం ఆన్సర్ వచ్చేసి లింబారాం అండి పంతొమ్మిది వందల తొంభై రెండులో నెక్స్ట్ వచ్చేసి యుఏ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిళ్లను సాధించినది ఎవరు అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి కిదాంబి శ్రీకాంత్ అండి రెండు వేల పదిహేడులో నెక్స్ట్ వచ్చేసి రంజీ ట్రోఫీలో ఐదు వందల మ్యాచ్లు ఆడిన తొలి జట్టు ఏది ఆన్సర్ వచ్చేసి ముంబై నెక్స్ట్ ఒలింపిక్స్లో చూద్దాం ఒలింపిక్స్ టీమ్ మెడల్ ఎప్పుడు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆమ్స్టర్డామ్ ఒలంపిక్స్లో హాకీలో నెదర్లాండ్స్ పైన ఎగ్గి భారతదేశం బంగారు పథకం సాధించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒలంపిక్స్ వ్యక్తిగత విభాగంలో మెడల్ ఎప్పుడు సాధించారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి కేడి జాదవ్ రెజ్లింగ్లో క్యాంసం సాధించారండి పంతొమ్మిది వందల యాభై రెండులో హిల్సింగ్కి సమ్మర్ ఒలింపిక్స్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో పారిస్లో జరిగిన ఒలంపిక్స్ రెండు వందల మీటర్ల పరుగు పందెంలో నారాన్ ప్రిచర్డ్ రజత పథకం సాధించాడు కానీ అప్పటికీ భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండటంతో ప్రిచర్డ్ దేశీయతపై వివాదాస్పదం అయింది అందువల్ల ఇతను ముందు సాధించినా కూడా వాళ్ళని సాధించినట్టు చేస్తారు ఎందుకంటే భారతదేశం ఇప్పటికీ స్వతంత్రం రాలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో పథకం సాధించిన మహిళ అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి కరణం మల్లీశ్వరి ఆన్సర్ వచ్చేసి కరణ మల్లీశ్వరి రెండు వేల సంవత్సరంలో సిడ్నీ ఒలంపిక్స్లో యాభై నాలుగు కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంసం సాధించారు ఒలింపిక్స్ రజత పథకం రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రెండు వేల నాలుగులో ఏథియన్స్ ఒలింపిక్స్ పురుషుల డబుల్ ట్రాప్ షూటింగ్లో రజతం సాధించారు అండ్ ఒలింపిక్స్ వ్యక్తిగత గోల్డ్ మెడల్ ఎవరు సాధించారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి అభినవ్ బింద్ర రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో సాధించారు బీజింగ్ ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగార పథకం సాధించారు వచ్చేసి బాక్సింగ్లో ఒలింపిక్స్ రజిత విజేత ఎవరు అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి విజేందర్ కుమార్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో రజితం సాధించారు అండ్ రెజ్లింగ్లో ఒలింపిక్స్ రజతం ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి సుశీల్ కుమార్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో వచ్చేసి బ్యాడ్మింటన్లో ఒలింపిక్స్ రచితం ఎవరు అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి పివి సింధు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో గెలుచుకున్నారు ఈవిడ నెక్స్ట్ చెస్లో చూద్దాం మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి విశ్వనాథ్ ఆనంద్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి కోనేరు హంపి రెండు వేల రెండులో అతి పిన్న వయస్సు అంటే చిన్న వయసులో పదిహేను సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్ హోదాను ఈ మహిళ పొందారు నెక్స్ట్ వచ్చేసి టెన్నిస్లో చూద్దాం మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి మహేష్ భూపతి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ విభాగంలో జపాన్ భాగస్వామి రికా హిరాగితో కలిసి గెలుచుకున్నారు ఇతను అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ స్లామ్లో ఒక మ్యాచ్ నెగ్గిన మొదటి మహిళ మహిళ ఎవరో అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి నిరుపమ వైద్యనాథన్ ఆన్సర్ వచ్చేసి నిరుపమ వైద్యనాథన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదటి రౌండ్లో ఎటలీకి చెందిన గ్లోరియా పిజ్జీని ఓడించి ఈవిడ ఫస్ట్ మ్యాచ్ నెగ్గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విభాగంలో నాలుగవ రౌండ్ వరకు వెళ్ళిన మొదటి మహిళ ఎవరు అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆన్సర్ వచ్చేసి సానియా మిర్జా రెండు వేల ఐదులో యుఎస్ ఓపెన్లో ఒంపెన్ ఒలింపిక్స్లో వెళ్ళారు నాలుగవ రౌండ్ వరకును అండ్ నెక్స్ట్ వచ్చేసి మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత అడుగుతున్నారు మహిళల విభాగంలో ఆన్సర్ వచ్చేసి సానియా మిర్జా రెండు వేల తొమ్మిది ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్ విభాగంలో మహేష్ బుట్తో కలిసి గెలుచుకున్నారు ఈవిడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మొదటి గ్రాండ్ స్లామ్ జూనియర్ టైటిల్ ఎవరు అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి లియాండర్ పేసర్ పంతొమ్మిది వందల తొంభైలో వింబుల్డన్ ఛాంపియన్షిప్ సింగిల్ టైటిల్స్ సింగిల్స్లో టైటిల్ గెలుచుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మొదటి గ్రాండ్ స్లామ్ మహిళల జూనియర్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి సానియా మిర్జానే గెలుచుకున్నారు రెండు వేల మూడు వింబుల్డన్ ఛాంపియన్షిప్లో రష్యా భాగస్వామి అలీసా క్లెబనోవా అలిసా క్లెబనోవాతో కలిసి డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు ఇదండి ఇవాళ వీడియోలో నెక్స్ట్ క్రికెట్ గురించి మళ్ళీ ఇంకో వీడియోతో వస్తున్నాను ఇదండి ఇవాళ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి అవర్ ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సైజానికి రామ్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్